జరిగిన అభివృద్ధి అయినా జరగబోయే అభివృద్ధి అయినా నాతోనే సాధ్యమని తప్పకుండా చేసి చూపిస్తానని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ సవాల్ చేశారు. బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ కి వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ బోడపల్ మున్సిపల్ బిల్డింగ్ తాను తీసుకువచ్చిందేనని అన్నారు. ఆయన హయాంలోనే స్కూల్ కట్టించానని, చిలకనగర్ నుంచి హేమనగర్ వరకు రోడ్లు వేశానని గుర్తు చేశారు. 65 ట్రాన్స్ఫార్మర్లు, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ తాను ఏర్పాటు చేసినవే అని అన్నారు. దేవేంద్రనగర్ లో నిరుపేదలకి ఫ్లాట్లు ఇచ్చానన్నారు. మల్లారెడ్డి కబ్జా చేసిన భూములు తిరిగి నిరుపేదలకి పంచుతామన్నారు. నిరుద్యోగులు తలుచుకుంటే మల్లారెడ్డి పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో ఈ ఎన్నికల్లో తెలుస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఇంకొకరు మల్లారెడ్డి కావాలన్నా వస్తా ఉండు. ఆయన నేను చెప్తా ఉన్నా మీ అందరి కోసం చాలా మాట్లాడాలనుంది. 30 తారీఖు నాడు రేపు మీ మదా చూపించమని చెప్తా ఉన్నా. అమ్మ మదా వస్తుందట ఈ పేదింటి బిడ్డ అంటే. రే మల్లారెడ్డి, నీ లేకుండా నేను దళితుల బొమ్మలు గుంజుకోలేదు బిడ్డ. దళితుల బొమ్మలు గుంజుకోలేదు.